అన్నా డీబీటీ స్కీమ్ ఎవరికి డబ్బులు ఇచ్చారో వాడు తెలియదు. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం చూసి మేమే కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి. మొన్న దనియాలపేట వెళ్తే ఒక కుర్రాడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మా అబ్బాయి 18 ఏళ్ళు కుర్రాడు అన్న. కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి. ఎందుకంటే మన పిల్లలు కన్నా చిన్నాడు. అదే చంద్రబాబు నాయుడు అంటే చచ్చిపోతున్నాడు అన్న కుర్రాడు. 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ పునాదులతో తీసి కట్టాం గుడివాళ్ళలో. 20 కోట్ల రూపాయలు బస్ స్టాండ్ నాడు నేడు స్కూల్స్ కింద 40 కోట్ల రూపాయలు 75 సచివాలయాలు 750 మంది ఉద్యోగస్తులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చినాక 1800 మంది వాలంటీర్లు 2300 మందిని అదనంగా ఉద్యోగస్తులను తీసుకొచ్చి మీ ఇంటికి పంపి మీకేం కావాలి మీరు అరువులైతే పెట్టుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలతోనో లోకల్ ఉన్నటువంటి నాయకులతోనో పని లేకుండా ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని మీ ఇంటికి వచ్చి పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 2000 కోట్ల రూపాయలు డీబీటీ స్కీముల కింద ఇచ్చారు గుడివాళ్ళలో. అభివృద్ధి కార్యక్రమాలకి ఓన్లీ హౌసింగ్ కే 800 కోట్ల రూపాయలు ఇచ్చారు. 300 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లో. ఈ రోజు 200 కోట్ల రూపాయలు వాటర్ స్కీముకి బస్ స్టాండ్ కానీ హాస్పిటల్స్ కానీ 75 సెక్రటరీ బిల్డింగ్లు కడతాం. అదేవిధంగా ఆర్బీకే సెంటర్లు కడతాం. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నాడు నేడు 100 కోట్ల రూపాయల పైన ఆర్ఎన్బి రోడ్లు నిర్మాణానికి డబ్బులు 1500 కోట్ల రూపాయల పైన ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఇచ్చాడు. అదేవిధంగా మాకు 2 మండలాలు ఉన్నాయన్న. అటు ఇటు 2 కాలాలు ఉంటాయి. మొత్తం చేపల చెరువులే. రోడ్లు వేస్తే 1 సంవత్సరంలో మొత్తం పోతాయి. ఎందుకంటే లోడ్ లారీలు చేపలకు ఫీడ్ వేసుకెళ్తాయి చెరువులకి. మళ్ళీ ఆ చేపలు తీసుకెళ్తాయి. పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి. వాటికి అటు ఇటు కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్లు వేస్తే కానీ ఆగని పరిస్థితి. విజయవాడ రోడ్డు చాలా మంది చెబుతారు 6 కిలోమీటర్లో రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్డు వేస్తే 20 కోట్లయింది. చంద్రబాబు నాయుడే చేంజ్ చేసేవాడు తెలుసన్నా. ఆ 30 కిలోమీటర్లు 3 సార్లు వేసేవాడు. 6 కోట్లు పెట్టి వేస్తే ఒక ప్లేయర్ వేస్తే అయిపోద్ది. మళ్ళీ అది 3 నెలల్లో పోద్ది. మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ 6 కోట్లు వేసేవాడు. పర్మనెంట్ వర్క్ జరగాలని చెప్పి 5 కిలోమీటర్లు కూడా కాలకు రివిట్మెంట్ వాళ్ళు కట్టి ఆ రోడ్డు వేసాం. అదేవిధంగా ఈ గుడివాడలో ఉన్నటువంటి అనేక సమస్యలు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక 500 కోట్ల రూపాయలు కావాలన్నా. అయితే మీ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పడుతున్నటువంటి పరిస్థితి నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఇప్పుడు ఇమ్మంజే పడగట్లేదు. కానీ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు. మిమ్మల్ని ఆ సీటు నుంచి దించగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదు. గుడివాడకి శాసనసభ్యుడిగా నేనే ఉంటా. మీ దయ వలన వీళ్ళ దయ వలన నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మాకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ కార్యక్రమానికి 1500 కోట్లు ఇచ్చారు దాంట్లో సగమే ఉన్నాను. 750 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని ఏమి ఇంకా 2029లో మిమ్మల్ని అసలు ఏం అడగ వచ్చి కనపడి కాఫీ దాకా టీ దాకా వెళ్ళిపోతాం. అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడన్న జనసేన పవన్ కళ్యాణ్. ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు. మీరు చూసి ఉండాలి మీకంటే టైం ఉండదు కాబట్టి. ఏం చెబుతాడన్నా నేను శాసనసభకు అడుగు పెడతాను దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు. పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది బీజేపీని కలుపుకుంది ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి. అర్థమైంది కదా. ఆయన దేనికి పార్టీ పెట్టాడు? ముఖ్యమంత్రి అవుతానికి పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకు వెళ్తాకి 2 పార్టీలు కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా నవనీత్ కౌర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర అన్న పార్లమెంట్ సభ్యురాలు అయింది హీరోయిన్. మనకి పక్కన సుమలత గారు ఓల్డ్ హీరోయిన్. ఆవిడ కూడా ఎంపీ అయింది. వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు. ఈయనేమో సూపర్ స్టారు మెగా పవర్ స్టారు ప్యాకేజ్ ఇస్తారు. ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటాయి అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి.
వారి పార్టీని సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతా నువ్వు ఆపని చెబుతాడు శాసనసభకి వెళ్ళడానికి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఇద్దరు హీరోయిన్ లాగా దాని పార్టీ పెడతాం రోడ్ల వెంబడి తిరగటం ఈ సొల్లు కబుర్లు చెప్పటం ఇంతమందిని కలుపుకుని వెళ్తాం అంత అవసరమా ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన శాసనసభ్యుడిగా అవటాకే వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము శక్తి సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికీ లేదని చెప్పి తెలియజేస్తూ మాకు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు 2000 కోట్ల రూపాయలు డీబీటీ కింద అనేక సంక్షేమ కార్యక్రమాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం పెట్టా కానీ నాకు తనివి తీరట్లేదన్నా ఏదోటి చేయాలి ఆయనకి 45 రోజులు కొన్నాడని ఈ ల్యాండ్ మచిలీపట్నంలో 2300 ఇళ్ళే కట్టించాడు చంద్రబాబు ఎందుకంటే ఆ 2300 ఇళ్ళు కడతాకే ప్లేస్ ఉంది ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారు కొన్న స్థలాల్లో ఎంతైతే ఇళ్ళు వస్తాయో ఆ ఇళ్ళే కట్టాడు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఒక ఎకరం కూడా ల్యాండ్ కొని కట్టల అటువంటి మహానుభావుణ్ణి కొడుకుగా మీకు ఆయన చేసినటువంటి మేలుకి మీరు చేసినటువంటి మేలుకి జీవితాంతం కొడాలనాని అనేవాడు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయే వరకు కూడా మీరు ఏమి చేసినా చేయకపోయినా మీతో పాటు ఉంటానని చెప్పి చచ్చినంత వరకు మీ మనిషిగా బతుకుతానని చెప్పి తెలియజేస్తూ మీ రుణం రాజశేఖర్ రెడ్డి గారి రుణం ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ పేద ప్రజలు తీర్చుకోలేదని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ గుడివాడ ప్రజల్ని మీరు అడగవసరం లేదన్నా మీరు అడిగినా అడగపోయినా మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.